కాంగ్రెస్ ప్రకటించిన దళిత డిక్లరేషన్ ఒక బూటకమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ డిక్లరేషన్ ను జాతీయ స్థాయిలో ప్రకటిస్తారా అని మంత్రి ప్రశ్నించారు. హస్తం నేతల మాయమాటలు నమ్మి దళిత బిడ్డలు మోసపోవద్దన్న ఆయన ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్ కు ఎస్సీలు గుర్తుకు వస్తారని విమర్శించారు. ఎస్సీలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదన్న కొప్పుల దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులను గిరిజనులను మళ్ళొక్కసారి మబ్బెపెట్టేటువంటి ప్రయత్నమే ఈ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. నేను అనేది ఏంటంటే మల్లికార్జున ఖార్గే గారిని ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు జాతీయ స్థాయిలో పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు కదా, నిజంగానే మీ మేనిఫెస్టో ఇదే అయితే ఫస్ట్ జాతీయ స్థాయిలో మీరు ఈ డిక్లరేషన్ చేయాలి. రాజస్థాన్ లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, లేదంటే మధ్యప్రదేశ్ లో కావచ్చు, ఇంకా మీరు ఎక్కడైతే అధికారంలో ఉన్నారో ఫస్ట్ అక్కడ అమలు చేసి ఇక మేము ఈ దేశంలో చాలా రాష్ట్రాలలో ఈ పథకాలను అమలు చేస్తున్నాం, దీని ద్వారా ఖచ్చితంగా దళిత గిరిజనులు బాగవుతారనేటువంటి ఆ విషయాన్ని ఇక్కడ మీరు డిక్లేర్ చేస్తే మా దళితులు సంతోషిస్తారు. కానీ మీరు చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే మళ్ళొక్కసారి దగా చేయడం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. 50 సంవత్సరాలలో మీరు చేసినటువంటి ప్రయత్నం ఏంది? దళితులకు ఏం చేసింది అసలు? ఓ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్, మీరు ఇచ్చిన సబ్సిడీ ఎంత? 20%. బ్యాంకు లో బ్యాంకర్ దగ్గరికి పోతే షూరిటీ పెట్టడానికి ఇల్లు లేదు, షూరిటీ పెట్టడానికి ఒక ప్రభుత్వ ఎంప్లాయీ లేడు. మీరు ఇచ్చినటువంటి ఎస్సీ కార్పొరేట్ లోన్ కూడా ఎవరు కూడా అవైల్ చేసుకున్న పరిస్థితి లేదు. దళిత గిరిజనుల కోసం వాళ్ళకి మీరు ఏం చేయకుండా కనీసం ఒక మంచి చదువుకునేటువంటి అవకాశం అనేది కల్పించారా? మీరు ఇప్పటిదాకా మీరు అధికారం ఉన్నన్ని రోజులు ఎస్సీ ఎస్టీఎఫ్ కు సంబంధించి నిధులు ఖచ్చితంగా పక్కతో పట్టినాయి, ఇతర వర్గాల కోసం వాడినరు. ఎస్సీల డబ్బులు ఎస్సీల కూడా ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు మీరు. ఎస్సీ హాస్టల్స్ ఎంత దుర్భరమైన పరిస్థితిలో ఉండనో తెలంగాణ రాష్ట్రం రాకముందు అమాయకులైనటువంటి మా దళిత వర్గాలు ఇంకా మీకు ఓటేస్తున్నారు. ఆనాడు ఎన్నడో 60వ శతకంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు ఆమె పాపం ఏదో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఇంత తడకలు కట్టెలు ఇస్తే ఇప్పటికీ ఓట్లు వేస్తూనే ఉంటారు. అధికారం కోసమే, రేపు రానున్నటువంటి ఎన్నికల కోసమే ఈ ఆపద మొక్కులు మొక్కుతున్నారు అనేటువంటి మాత్రం వాస్తవం.